అక్రమ నాటు సారా శానిటైజర్ల అమ్మకాలపై రాజమండ్రి రూరల్ కడియం గ్రామ పంచాయతీ సచివాలయాల సిబ్బందికి వాలంటీర్లకు రాజమహేంద్రవరం సౌత్ ఎన్ఫోర్స్మెంట్ స్టేషన్ ఎక్స్ఐసిఏ గిరిజా సత్యకుమారి కార్యాలయం వద్ద అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ శానిటైజర్ల అమ్మకాలపై వాటి యొక్క వినియోగంపై దృష్టి సారించాలని ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. అలాగే అక్రమ సారా తయారీ అమ్మకాలపై నిఘా పెట్టి మాకు సమాచారం అందించాలని వాలంటీర్లను కోరారు. అలాగే మద్యం త్రాగేవారు మానేయాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం మద్యం రేట్లు పెంచడం జరిగిందని, నాటు సారాను అరికట్టేందుకు నిత్యం దాడులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ ఎస్ఐ క్రాంతి కుమార్, స్టేషన్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. మెయిన్ ముఖ్యంగా మాది మా ఏరియా కడియం మండలం మాజీ అధ్యక్షుని. ఈవేళ పర్పస్ ఏంటంటే మిస్యూజింగ్ ఆఫ్ శానిటైజర్స్. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ విసిరాడుగా శానిటైజర్స్ అవి దొరుకుతున్నాయి. అవి పేపర్లో కూడా చూసే ఉంటారు. ప్రకాశం డిస్ట్రిక్ట్ తిరుచేడు విలేజ్ శానిటైజర్స్ వాడి ప్రాణాలు కోల్పోయిన వాడిని మీరు చూసి ఉండొచ్చు. మేము ముఖ్యంగా మనం చేయవలసింది ఏంటంటే శానిటైజర్స్ సేఫ్ మనం కంట్రోల్ చేయలేకపోయినా వాళ్ళు ఏమైనా ఎక్కువ ఎక్కువ ఈ మెడికల్ షాప్స్ అది కొంచెం మన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే యూజ్ అమౌంట్లో కొంటున్నా కానీ మీ చుట్టుపక్కల వాలంటీర్లు కానీ మీ మహిళా పోలీసు నోటీసులు ఎవరైనా వచ్చినా వాళ్ళు ఏదో మిస్ వేరే విధంగా వాడుతున్న అనుమానం వచ్చినా కూడా మాకు ఒకసారి తెలియజేయండి. మీరు కూడా కొంచెం కౌన్సిలింగ్ ఇవ్వండి. వాటి పర్పస్ అనేది శానిటైజర్స్ పర్పస్ అనేది ఉన్న కోవిడ్ సిచ్యువేషన్కి అనుగుణంగా వాళ్ళు ఎక్కడ ఎవరన్నా అమ్మొచ్చని జియో ఇచ్చింది గవర్నమెంట్. దాన్ని మిస్యూజ్ చేసుకోవద్దు. అది ఎట్టి బస్సులో కూడా లెక్కర్ లాగా తాగడానికి లేదు. అది ప్రాణానికే ప్రమాదం. అసలు మిగిలిన అవసరం కూడా చనిపోతున్నారు. అదొక జాగ్రత్త తీసుకోండి. వాలంటీర్లు కానీ మహిళా పోలీసులు కానీ మీరు యాక్సెసిబిలిటీ ఉంటుంది కదా మీ ఏరియాస్లోనే, అలాంటివి అన్నా జరిగితే మాకు చెప్పండి. అండ్ మెయిన్ శానిటైజర్స్ కాకుండా మెయిన్ ఐడి లెక్కరు ఎక్కడ ఏం జరిగినా మాకు మా నోటీస్ వస్తే ఇది మినిస్టర్ మేము అక్కడ అటెండ్ అవుతాము. మేము సారా కూడా ఈ కోవిడ్ ట్రాన్స్ఫర్స్ అది కూడా లెక్కరు కూడా ఒకటి రీజనే. షాప్స్ కూడా టైమింగ్స్ అందుకు కూడా పెంచాల్సి వచ్చింది. ఈ గుమిగూడి పోతున్నారు ఎక్కడ పడితే అక్కడని. మెయిన్ లెక్కరు రేట్లు పెంచడం అనేది కేవలం ఒక కన్జంప్షన్ తగ్గించడానికే, జనాలు వాటి మీద వెళ్ళదు అని చెప్పేసి అన్న ఉద్దేశంతోనే లెక్కలు పెంచడం, టైమింగ్స్ కూడా కుదించడం, కాస్ట్ కూడా తగ్గించడం జరిగింది. దాని మూలంగా ఈ సారాకి మళ్ళుతున్నారని మేము కూడా డైలీ కంటే ఇప్పుడు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో వచ్చింది. పోలీస్ ఎక్సైజ్ అందరూ కంటిన్యూస్గా కంబైన్గా రైడ్లకి చేస్తాం. కొత్తగా దీనికి మాకు ఖచ్చితంగా ఈ ఎండి ఇప్పుడు నాన్ డ్యూటిఫైడ్ లెక్కల గురించి సారా గురించి ఇక ఈ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా మనకి మన రాజమండ్రి ఓన్లీ రాజమండ్రికి మన ఏఎస్పీ రామదేవ్ మేడం గారు ఎస్పీ గారు వచ్చారు. ఆవిడ ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఇప్పుడు ఇంకా వేగవంతంగా జరుగుతుంది. రైళ్ళు అన్నీ ఆర్గనైజ్డ్గా కూడా రైడ్స్ అవి జరుగుతున్నాయి. మ్యాక్సిమం సారా కూడా కంట్రోల్ చేయడం జరిగింది. ఎక్కడ ఏం జరిగినా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మేము మా మూడు టీమ్స్గా తిరుగుతూ ఉంటాం. ఏ టైం అయినా ఆర్ద్రతైనా కూడా మేము అటెండ్ అవుతాం కంపల్సరీ. మీ హెల్ప్ కూడా కావాలి మాకు. సారా ఐడి లెక్కలో కానీ బెల్ షాపులు అవి కూడా బెల్ షాపులు అయితే మ్యాక్సిమం కవర్ అయ్యారు కంట్రోల్ అయ్యా అని అనుకుంటున్నాము. అయినా కూడా ఎక్కడ ఉంటే కూడా మీరు మాకు ఇన్ఫర్మేషన్ ఏ టైంలో కూడా మేము అటెండ్ అవుతాం.